వెల్కమ్ టు లావణ్యస్ కంప్యూటర్ క్లాసెస్. నేను ఈ వీడియోలో ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ ఇన్ సి లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ పేర్లోనే ఉంది ప్రీ ప్రాసెసర్. ప్రాసెస్ జరిగే ముందు జరిగే స్టెప్నే మనం ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అంటాం. సో మనం ఏదైనా ప్రోగ్రామ్ని కంప్యూటర్ సైన్స్లో రాసినప్పుడు, సి లాంగ్వేజ్లో రాసినప్పుడు, విఆర్ స్టార్టింగ్ ద ప్రోగ్రామ్. మనం ప్రోగ్రామ్ని ఇలా రాస్తాం. ఎలా రాస్తాము? ప్రతి ప్రోగ్రాము స్టార్ట్స్ విత్ హ్యాష్ ఇన్క్లూడ్. సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ తెలిసే ఉండొచ్చు. హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h, దెన్ స్టార్ట్ మెయిన్, వాయిడ్ మెయిన్, తర్వాత ఏదైనా కోడ్ డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రామ్ కోడ్ రాస్తాం. సో యాక్చువల్గా సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ ఫ్రమ్ హియర్, వాయిడ్ మెయిన్ నుంచి. కంపైల్ చేసిన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి కంపైల్ చేసిన స్టార్ట్ అవుతుంది అంటే, కంపైల్ చేసిన స్టార్టింగ్ ఫ్రమ్ వాయిడ్ మెయిన్, మెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ మెయిన్ కన్నా ముందు ఉన్నది హ్యాష్ ఇన్క్లూడ్. వాట్ ఈస్ దిస్ లైన్? ఈ లైన్ ఏమంటామంటే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. ఎనీ ప్రీ ప్రాసెసర్ కమాండ్స్ ఆర్ స్టార్ట్ విత్ ద సింబల్ ఈజ్ హ్యాష్. ఏ లైన్ అయితే హ్యాష్ లైన్, హ్యాష్ సింబల్ ఉందో, ఆ లైన్స్ ఏమీ కూడా కంపైలర్ ఏమీ చెయ్యదు, కంపైల్ చెయ్యదు. యాక్చువల్గా మనం ఎలా స్టార్ట్ చేస్తాం ప్రోగ్రాము? సోర్స్ కోడ్, ఏదైనా ప్రోగ్రాము సి లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ని మనం సోర్స్ కోడ్ అంటాం. సోర్స్ కోడ్ ఏం చేస్తుంది? యూజింగ్ కంపైలర్తో కంపైల్ చేసిన చేస్తుంది. సోర్స్ కోడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్ ఆఫ్టర్ కంపైలేషన్. బట్ బిఫోర్ కంపైలేషన్, బిఫోర్ కంపైలర్, వీ నీడ్ వన్ థింగ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ ప్రాసెసర్. వాట్ ఈజ్ ప్రీ ప్రాసెసర్ మీన్స్? ఇప్పుడు చెక్ చేయండి డెఫినేషన్. ద ప్రీ ప్రాసెసర్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కంపైలర్. ప్రీ ప్రాసెసర్ అన్నది కంపైలర్లో ఒక పార్ట్ కాదు, బట్ ఇట్ ఈజ్ ఎ సెపరేట్ స్టెప్ ఇన్ ద కంపైలేషన్ ప్రాసెస్. ప్రీ ప్రాసెసర్ అన్నది కంపైలర్లో పార్ట్ కాదు, కానీ కంపైల్ చేసే ముందు ఒక స్టెప్ కావాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ ప్రాసెసర్. బిఫోర్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్ వీ నీడ్ సంథింగ్, సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ ప్రాసెసర్. ఇట్ ఈజ్ జస్ట్ ఏ టెక్స్ట్ సబ్స్టిట్యూషన్ టూల్. ప్రీ ప్రాసెసర్ అన్నది ఒక టెక్స్ట్ సబ్స్టిట్యూషన్ టూల్. ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఏం చేస్తుంది నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చెప్తాను. ఇట్ ఈజ్ ఎ టెక్స్ట్ సబ్స్టిట్యూషన్ టూల్ అండ్ ఇట్ ఇన్స్ట్రక్ట్స్ ద కంపైలర్ టు డూ రిక్వైర్డ్ ప్రీ ప్రాసెసింగ్ బిఫోర్ ద కంపైలేషన్. బిఫోర్ కంపైలేషన్ ఆ ప్రోగ్రామ్కి ఏమి కావాలో ప్రీ ప్రాసెసింగ్, బిఫోర్ ప్రాసెస్, మనం రాసిన అవుట్పుట్ ప్రోగ్రామ్ ప్రాసెస్ అయ్యే ముందు అవ్వడానికి ఏమేం కావాలో అవన్నీ ముందే సమకూర్చపట్టడానికి వీ నీడ్ ప్రీ ప్రాసెసర్. ప్రీ అంటే ముందు, ప్రీ ప్రాసెసర్ ముందు, ప్రాసెస్ అవ్వడానికి ముందు మనకు కావాల్సినవి, రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు సమకూర్చిపెడతారు? ప్రీ ప్రాసెసర్. సో జస్ట్ టెక్స్ట్ సబ్స్టిట్యూషన్ టూల్. సో దాని గురించి మనం ప్రీ ప్రాసెసర్స్ యూజ్ చేస్తాం. ప్రీ ప్రాసెసర్స్ ఇస్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ద సింబల్ ఈజ్ హ్యాష్. హ్యాష్ సింబల్తో ఏ లైన్ అయితే ఉంటుందో ఆ హ్యాష్తో యూజ్ చేసామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ ప్రాసెసర్. ఏ లైన్ ముందైతే మన హ్యాష్ సింబల్ కనిపిస్తుందో ఆ లైన్స్ ఏవి కూడా కంపైలర్ కంపైల్ చెయ్యదు, కంపైలర్కి అర్థమవుతుంది. ఇట్ ఈజ్ ఎ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. సో ఇది మన వర్క్ కాదు. ముందే చెప్పాను, ప్రీ ప్రాసెసర్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కంపైలర్. కంపైల్ చెయ్యక ముందే ఈ వర్క్ అయిపోతుంది. ఈ వర్క్ అయిపోయి ప్రోగ్రామ్లో కంపైల్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ సమకూర్చి పెడుతుంది, సబ్స్టిట్యూట్ చేసి పెడుతుంది. సబ్స్టిట్యూట్ చేసి పెట్టిన తర్వాత కంపైలర్ తన పని తను స్టార్ట్ చేసుకుంటుంది. సో ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ ప్రీ ప్రాసెసర్. ద ప్రీ ప్రాసెసర్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కంపైలర్ బట్ ఇట్ ఈజ్ ఎ సెపరేట్ స్టెప్ ఇన్ ద కంపైలేషన్ ప్రాసెస్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేస్తాము? హ్యాష్ ఇన్క్లూడ్, హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h, వాయిడ్ మెన్ సంథింగ్. సో వాట్ ఈజ్ stdio.h? stdio.h అంటే మీకు అందరికీ తెలుసు, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్. హెచ్ మీన్స్ హెడర్ ఫైల్. సో వాట్ ఈజ్ ఎ హెడర్ ఫైల్? హెడర్ ఫైల్ మీన్స్ ఇట్ ఈజ్ ఎ ఫైల్ విత్ డాట్ హెచ్ ఎక్స్టెన్షన్. ఇట్ కంటెయిన్స్ ఆల్ ఫంక్షన్ డిక్లరేషన్స్ అండ్ మ్యాక్రో డెఫినేషన్స్. హెడర్ ఫైల్ కంటెయిన్స్ ఆల్ ఫంక్షన్ డిక్లరేషన్స్ అండ్ మ్యాక్రో డెఫినేషన్స్.
which can be included into our source file. Include, hash include. What is the meaning of include? Include cheyadam. Include cheyadam ante add cheyadam. Ekkada add chestundi? This is your actual program. For example, a.c. Program name vachi a, c is the extension name. So it is a source code in C language. This is your main actual program. ఈ ప్రోగ్రామ్కి ముందు మనం ఏం రాసాం? ఒక ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్ రాసాం. ఎలా రాసాము? హ్యాష్ ఇన్క్లూడ్. ఇన్క్లూడ్ చేయమంటే యాడ్ చేయడం. మన ప్రోగ్రామ్లోకి యాడ్ చేస్తున్నాం. ఏం యాడ్ చేస్తున్నాం? stdio డాట్ హెచ్. ఇట్ ఈజ్ ఒక ఫైల్, సపరేట్ ఫైల్. ఈ ఫైల్లో ఏముంటే ఆల్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫైల్స్ ఉంటాయి. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్ అంటే ఎవరు? స్కాన్ ఎఫ్ ఫంక్షన్, ప్రింట్ ఎఫ్ ఫంక్షన్, లైక్ దిస్. సో ఎప్పుడైతే ఇది సోర్స్ కోడ్, ఈ సోర్స్ కోడ్ని మనం ఎందులో కన్వర్ట్ చేయాలి? ఆబ్జెక్ట్ కోడ్లో కన్వర్ట్ చేయాలి. సోర్స్ కోడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటు ఆబ్జెక్ట్ కోడ్. ఆబ్జెక్ట్ కోడ్ మీన్స్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఇస్ కైన్ టు మెషిన్ లాంగ్వేజ్ కోడ్, బికాస్ కంప్యూటర్ అండర్స్టాండింగ్ ఓన్లీ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ బట్ నాట్ సోర్స్ కోడ్. సో సోర్స్ కోడ్లో ఉంది కంప్యూటర్ అర్థం చేసుకోలేదు కాబట్టి సోర్స్ కోడ్ ఈజ్ ఫర్ ఓన్లీ హ్యూమన్ రీడబుల్ ప్రోగ్రామ్. Object code is for machine understandable language. It contains zeros and ones. So source code is converted into object code. Source code object code la convert cheyalanukunte we need one thing, that is called as compiler. Compiler is compiling source code, compiling and converted into source code to object code. But before compiler ee line ikka nunchi ikkade compile chestundi. బట్ ఈ ప్రోగ్రామ్కి ముందు ఒక లైన్ ఉంది. ఏ లైన్ ఉంది? ప్రీ ప్రాసెసర్. ఇది ఏం చేస్తుందంటే దట్ ఈస్ నాట్ కంపైల్డ్ బై ద కంపైలర్. దానికి ఏం కావాలి? ప్రీ ప్రాసెసర్ కావాలి. వీ నీడ్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. సో ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ తీసుకొని అక్కడ కావాల్సింది ఏదో, ఇట్ ఈజ్ టెక్స్ట్ సబ్స్టిట్యూషన్ టూల్. టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసేసి ఇక్కడ చూడండి, ఇది మన ప్రోగ్రాము. మన ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వాయిడ్ మెయిన్. వాయిడ్ మెయిన్ సింపుల్ ఎగ్జాంపుల్ రాస్తున్నా. ఇంట్ ఏ కమ బి కమ సి స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రోగ్రామ్. పర్సంటేజ్ డి ఆంపర్సెంట్ ఏ ఆంపర్సెంట్ బి సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్రింట్ ఆఫ్ సమ్ ఈజ్ మళ్ళీ అగ్గర ఇంటిజర్ నెంబర్ ఇక్కడ పర్సంటేజ్ డి సి. ప్రోగ్రామ్ ఈజ్ ఫినిష్. ఇది యాక్చువల్ మన ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్ పేరేంటి? సమ్ డాట్ సి అనుకుందాం. సమ్ డాట్ సి. కానీ ఈ ప్రోగ్రామ్కి ముందు మనం ఏం రాస్తాము? మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ప్రోగ్రామ్కి ముందు మనం ఏం రాస్తున్నాము? హ్యాష్ ఇన్క్లూడ్. ఫస్ట్ లైనే మనం ఏం రాస్తాము? హ్యాష్ ఇన్క్లూడ్ stdio డాట్ హెచ్. ఇప్పుడు మనం ఇదంతా సోర్స్ కోడ్. ఈ సోర్స్ కోడ్ మనకి కంపైల్ చేసే ఆబ్జెక్ట్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ ఇది చేస్తుంది. కంపైల్ చేసినప్పుడు హ్యాష్ ఏ లైన్ అయితే హ్యాష్తో ఉందో ఆ లైన్ కంపైల్ చెయ్యదు. ఇట్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కంపైలర్. బట్ ఏం చేస్తుందంటే ఇంక్లూడ్ హ్యాష్. హ్యాష్ అనగానే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. ఏ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్? stdio డాట్ హెచ్, స్టాండర్డ్ ఇన్పుట్ డాట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఇది ఒక సెపరేట్ ఫైల్. ఈ ఫైల్ నేమ్ వచ్చి ఏం ఫైల్ నేమ్? దీని పేరు వచ్చి stdio డాట్ హెచ్. ఈ ఫైల్లో ఏముంటాయి? అన్ని ఇన్పుట్స్ అవుట్పుట్ కమాండ్స్ ఉంటాయి. స్కాన్ ఎఫ్, ప్రింట్ ఎఫ్, గెట్ సి, పుట్ సి, గెట్ సిహెచ్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఈ ప్రోగ్రామ్కి ముందు ఇంకొక సపరేట్ ఫైలు, ఇందులో మన వాయిడ్ మెయిన్ ఇక్కడి నుంచి ఉంటుంది. ఈ stdio డాట్ హెచ్ ఈ సెపరేట్ ఫైల్ ఉంది కదా, ఈ సెపరేట్ ఫైల్ అంతా కూడా మన వాయిడ్ మెయిన్లోకి యాడ్ అయిపోతుంది, ఇంక్లూడ్ అయిపోతుంది. ఈ మొత్తం ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ అంతా కూడా ఇక్కడ సబ్స్టిట్యూషన్ అవుతుంది, మన మెయిన్ ప్రోగ్రామ్లో సబ్స్టిట్యూషన్ అయిపోతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ టెక్స్ట్ సబ్స్టిట్యూషన్ టూల్. టెక్స్ట్ సబ్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత ఈ లైన్స్ ఎక్కడ కూడా మీకు హ్యాష్ ఉండదు. స్కాన్ ఎఫ్, ప్రింట్ ఎఫ్, గెట్స్ ఇవన్నీ కూడా మన ప్రోగ్రామ్లో యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయిన తర్వాత ఇక చూడండి, ఇంట్ ఏబీసీ ఫంక్షన్ డిక్లరేషన్ ఇక్కడ ఉంది. స్కాన్ ఆఫ్ ఇన్పుట్ కమాండ్. దీనికి కంపైలర్కి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కాన్ ఆఫ్ అర్థం కాదు, బికాజ్ ఇట్ ఈజ్ నాట్ ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇట్ ఈజ్ ఎ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్.
ఈ ఫంక్షన్స్ అని ఎక్కడ స్టోర్ అయినాయి? మన హెడర్ ఫైల్లో స్టోర్ అయినాయి. సో స్కాన్ఎఫ్ అంది కంపైలర్కి అర్థం కాదు కాబట్టి ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. స్కాన్ఎఫ్ ఎక్కడ ఉంది? మనకి stdio.h ఫైల్ ఉంది, సెపరేట్ ఫైల్లో ఉంది. ఈ ఫైల్ని మనం ఇప్పుడు ఆల్రెడీ ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి టెక్స్ట్ సబ్స్టిట్యూషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మీకు స్టార్టింగ్లో కనిపిస్తుంది, ఎస్ ఇట్ ఈస్ దేర్ అంటే అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. లేదంటే ఈ లైన్ అర్థం కాదు, మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఒకవేళ మీరు చూపి చేయకపోతే తర్వాత ప్రింట్ఎఫ్, ప్రింట్ఎఫ్ కూడా ఎక్కడ ఉంది? అవుట్పుట్ కమాండ్. ఇది మనం ఆల్రెడీ ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి ప్రింట్ఎఫ్ వర్క్ అవుతుంది. ఒకవేళ నేను ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయకపోతే, ఈ లైన్ యాడ్ చేయకపోతే స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ రెండు వర్కౌట్ అవ్వవు, మీకు అవుట్పుట్ రాదు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h. సపరేట్ ఫైల్లో ఉంటుంది, ఆ ఫైల్ని మన ఫైల్లోకి యాడ్ చేసుకోవాలి అనుకుంటే వీ హ్యావ్ టు యూస్ హ్యాష్ ఇన్క్లూడ్. సో దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మనకు అలా చాలా హ్యాష్ ఇన్క్లూడ్స్ ఉన్నాయి. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యాష్ ఇన్క్లూడ్స్ ఆర్ హ్యాష్ డిఫైన్. ఆల్ ప్రీ ప్రాసెసర్ డైరెక్ట్ స్టార్ట్ విత్ హ్యాష్, హ్యాష్ డిఫైన్. ఇట్ సబ్స్టిట్యూట్స్ ఏ ప్రీ ప్రాసెసర్ మ్యాక్రో. హ్యాష్ ఇన్క్లూడ్ ఆల్రెడీ చెప్పాను, ఇన్క్లూడ్ చేస్తుంది. ఇన్క్లూడ్ చేస్తుంటే యాడ్ చేస్తుంది, ఇన్సర్ట్ చేస్తుంది. ఇట్ ఇన్సర్ట్స్ ఏ పర్టికులర్ ఎడర్ ఫైల్ ఫ్రమ్ ఎనదర్ ఫైల్. వేరే ఎనదర్ ఫైల్లో ఉన్న ఫైల్ని మన ఫైల్లోకి యాడ్ చేసుకోవాలనుకుంటే హ్యాష్ ఇన్క్లూడ్. హ్యాష్ ఇఫ్, ఇఫ్ ఏం చేస్తుంది? కండిషన్ చేస్తుంది. ఇట్ టెస్ట్ ఇఫ్ ఏ కంపైల్ టైమ్ కండిషన్ ఈజ్ ఎర్రర్ ట్రూ. కంపైల్ టైమ్ కండిషన్ ట్రూ అవుతుందంటే అవ్వాలనుకుంటే జస్ట్ ఫర్ హ్యాష్ ఇఫ్. హ్యాష్ ఇఫ్కి అదర్ ఆల్టర్నేటివ్ ఎల్స్, ద అదర్ ఆల్టర్నేటివ్ ఫర్ హ్యాష్ ఇఫ్. హ్యాష్ ELIF, హ్యాష్ ఎల్స్ అండ్ హ్యాష్ ఇఫ్ వన్ స్టేట్మెంట్, రెండు కలిపేసి ఒకే స్టేట్మెంట్ రాయాలనుకుంటే హ్యాష్ ELIF. హ్యాష్ ఎండ్ ఇఫ్, ఇట్ ఎండ్స్ ప్రీ ప్రాసెసర్ కండిషన్. దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యాష్ డిఫైన్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. అండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మ్యాక్రో, ప్రీ ప్రాసెసర్ మ్యాక్రో అండ్ ఆల్సో stdio.h. అంటే హ్యాష్ ఇన్క్లూడ్కి హ్యాష్ డిఫైన్ రెండింటికి మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. యాక్చువల్గా సి ప్రోగ్రామ్ కంపైలర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వాయిడ్ మెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది కంపైలర్. బట్ బిఫోర్ టూ లైన్స్ ఏమున్నాయి? హ్యాష్ ఉన్నాయి. ఎప్పుడైతే హ్యాష్ ఉందో ఏ లైన్కి, ఆ లైన్స్ని ఏమంటాం మనం? ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అంటాం. ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ ఉన్న లైన్స్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేయరు? కంపైలర్ చేయదు. కంపైలర్ చేయకుండా ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నదాన్ని సోర్స్ కోడ్ అంటాం. ఆల్రెడీ చెప్పాను మీకు సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ నుంచి మనకేం కావాలి? ఆబ్జెక్ట్ కోడ్. ఆబ్జెక్ట్ కోడ్ కన్వర్ట్ కావాలనుకుంటే మనకేం కావాలి? కంపైలర్. బట్ కంపైలర్ ఎక్కడి నుంచి కంపైల్ చేస్తుంది? ఓన్లీ ఇక్కడి నుంచే కంపైల్ చేస్తుంది, వాయిడ్ మెయిన్ నుంచి కంపైల్ చేస్తుంది. బట్ ఈ రెండు లైన్స్ మన ప్రోగ్రామ్లోకి ఎలా సబ్స్టిట్యూట్ అవుతాయి, ఎలా యాడ్ అవుతాయి అనుకుంటే దానికి మనకు కావాల్సింది ప్రీ ప్రాసెసర్. బిఫోర్ ప్రాసెసింగ్ మనకి ఏదో కొంచెం వర్క్ ఉంటుంది, ఆ వర్క్ చేసేదాన్నే ప్రీ ప్రాసెసర్ అంటాం. ఏమేమి వర్క్ ఉంటుందో చూడండి. ఫస్ట్ ఏముంది? హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h. ఇన్క్లూడ్, ఇన్క్లూడ్ మీన్స్ యాడ్ చేయడం. దేన్ని యాడ్ చేయాలి? ఎక్కడో ఒక సెపరేట్గా ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ పేరేంటి? stdio.h. ఆ ఫైల్లో ఏముంటుంది? ఆల్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ హెడర్ ఫైల్స్ ఉంటాయి. అన్ని ఇన్పుట్ ఫంక్షన్స్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఒక చోట స్టోర్ చేసి పెట్టి ఆ ప్లేస్కి ఏం పేరు పెట్టాం మనం? stdio.h అని పెట్టాం. అది అక్కడో ఉంటుంది. ఇది ఒక సెపరేట్ ఫైలు, దాని పేరు వచ్చి stdio.h. తర్వాత మనం ఒకదాన్ని డిఫైన్ చేస్తున్నాం. దేన్ని డిఫైన్ చేస్తున్నాం? పై. ఫర్ ఎగ్జాంపుల్ మనం పై ఆర్ స్క్వేర్ ఫార్ములా కావాలి, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ పై ఆర్ స్క్వేర్. వాట్ ఈజ్ పై వాల్యూ? మనకు ఆల్రెడీ తెలుసు పై వాల్యూస్ 3.14. మనం డైరెక్ట్గా పై అని రాస్తే కంప్యూటర్కి అర్థం కాదు కాబట్టి మనం డిఫైన్ చేస్తున్నాం. ఎలా డిఫైన్ చేయాలంటే హ్యాష్ డిఫైన్. దేని డిఫైన్ చేస్తున్నాం? పై వాల్యూ. పై సింబల్ దానికి అర్థం కాదు కానీ పిఐ పై. వాట్ ఈస్ ద వాల్యూ? 3.14. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మ్యాక్రో. వాట్ ఈస్ ద మ్యాక్రో? పిఐ ఈజ్ ద మ్యాక్రో. వాల్యూ ఆఫ్ మ్యాక్రో ఇస్ 3.14. టూ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ యూస్ చేసాం, ఒకటి హ్యాష్ ఇన్క్లూడ్, ఒకటి హ్యాష్ డిఫైన్. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మన ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు కంపైలర్కి మనం ఆల్రెడీ చెప్తున్నాము, నేను ఒకటి డిఫైన్ చేసుకున్నాను పిఐ పై అని వాల్యూ ఉంది, దాని వాల్యూ 3.14 అని దాని కంప్యూటర్ చెప్పేమో అది పక్కన పెట్టుకుంటుంది. అలాగే stdio.h ఎక్కడో ఉంది, ఇవన్నీ నీకు ప్రోగ్రామ్కి ఇలా ప్రోగ్రామ్ చేస్తుంది.
ఇక్కడ అన్ని stdio.h కమాండ్స్ చెప్పేస్తుంది. ఇక్కడ స్కాన్ ఎఫ్ ఉంది, ప్రింట్ ఎఫ్ ఉంది అని చెప్తుంది. అలాగే ఇంకేం చెప్తుంది, పై అని ఒకటి ఉంటుంది, దాని వాల్యూ 3.14 అని చెప్పి ఇక్కడి నుంచి యాక్చువల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమంటుంది. ఇక్కడెక్కడ హ్యాష్ లేదు చూడండి, హ్యాష్ లేదు కాబట్టి ఇక్కడి నుంచి కంపైలర్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటుంది. ఇంకా హ్యాష్ ఉంటేనేమో ప్రీ ప్రాసెసర్కి ఇచ్చేస్తుంది, ఇప్పుడు హ్యాష్ ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు కంపైలర్ స్టార్ట్ చేస్తుంది. కంపైలర్ స్టార్ట్ చేసిన తర్వాత వేరియబుల్ డిక్లరేషన్, ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాము, 2 వేరియబుల్స్, ఏరియా 1, ఆర్ 1. 2 ఏ డేటా టైప్లో ఉన్నాయి, ఫ్లో డేటా టైప్. తర్వాత క్యాలిక్యులేషన్, ఏరియా ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. ఆర్ వాల్యూ ఎంత మనకి 5, 5 × 5 ఎంత 25, ఇంటూ ఎంత ఉంది పై. పై ఎక్కడ ఉంది వాల్యూ మనకి డిక్లరేషన్ పార్ట్లో రాయలేదు. మరి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పై అంటే ఆల్రెడీ కంపైల్ చెయ్యకముందే మనం పై వాల్యూని ఇక్కడ ఎక్కడో పెట్టాము, డిఫైన్ చేసాం ప్రీ ప్రాసెసర్ నుంచి. సో ఆ పై వాల్యూ తీసుకోండి. వాట్ ఈస్ ద పై వాల్యూ? 3.14 × 25. దీన్ని చేసుకొని చేస్తుంది. సో క్యాలిక్యులేట్ ఏరియా. సో వాట్ ఈస్ ద ఏరియా వాల్యూ అంటే ఆ వాల్యూ ఎంత ఉందో ఆన్సర్ అంత చూపిస్తుంది, 78.500. సో ఇలాగ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ వర్క్ అవుతాయి. సో వాట్ ఈజ్ ద ప్రీ ప్రాసెసర్ మీన్స్? ప్రీ ప్రాసెసర్ ఈజ్ ఏ, ఇట్ ఈజ్ నాట్ ఏ కంపైలర్ పార్ట్, ఇట్ ఈజ్ జస్ట్ ఏ సెపరేట్ స్టెప్ ఇన్ ద కంపైలేషన్ ప్రాసెస్. ద ప్రీ ప్రాసెస్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కంపైలర్ బట్ ఇట్ ఈజ్ అ సెపరేట్ స్టెప్ ఇన్ ద కంపైలేషన్ ప్రాసెస్. సోర్స్ కోడ్ ఇస్ కన్వర్టెడ్ ఇన్ టు ఆబ్జెక్ట్ కోడ్ యూజింగ్ కంపైలర్ బట్ బిఫోర్ కంపైలర్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్ వీ నీడ్ దోస్ ఆర్ కీప్ ఇట్ ఇన్ ద సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ బిఫోర్ ప్రాసెసింగ్ ద కంపైలేషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ ప్రాసెసర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో జస్ట్ షేర్ ఇట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.